అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం మష్రూమ్కి ఎలా షేడింగ్ చేయాలో చూద్దాం. ముందుగా అవుట్లైన్కి వేస్తున్నాను. ఇక్కడ హెచ్బి పెన్సిలే యూజ్ చేస్తున్నాను అవుట్లైన్కి. నేను జస్ట్ అది ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో కొంచెం ఓవల్ షేప్లో మనం ఫ్రీగా గీసుకోవాలి. తర్వాత ఆ పక్కన కార్నర్లో ఇచ్చాను కదా, దాన్ని బట్టి మనం మళ్ళీ షేప్ని పెన్సిల్తో లైట్గా వేసుకోవాలి. లైట్ కలర్ పెన్సిల్సే యూజ్ చేయాలి మనము అవుట్లైన్ వేసుకునేటప్పుడు. ఇక్కడ మనకి కార్నర్లో కనిపిస్తుంది కదా, మనకి లోపల ఒకటి ఉంది, కొంచెం బయటగా ఇంకొక లేయర్ ఉంది. జస్ట్ హెచ్బి పెన్సిల్ని యూజ్ చేస్తున్నాను. లైట్గా పట్టుకొని దూరంగా, కొంచెం దూరంగా పట్టుకొని లైట్గా వేసుకోవాలి. మనకి మష్రూమ్కి కిందగా మనకి నేలను తాకిన చోట మనకి బాగా బ్లాక్గా ఉంది. మళ్ళీ మధ్యలో మనకి లైటింగ్ పడుతుంది, అక్కడ హైలైట్ లాగా అనమాట. తర్వాత మళ్ళీ మష్రూమ్కి అడుగున పైగా మనకి కనిపించే దగ్గర ఇప్పుడు నేను వేస్తున్నాను కదా, అక్కడ మళ్ళీ డార్క్గా ఉంది. ఎప్పుడైనా మనము షేడింగ్ చేసేటప్పుడు కూడా అది ఎటువైపుగా అయితే ఉందో అటువైపుగా మనము బ్యాలెన్స్గానే షేడింగ్ చేయాలి, కర్వీగా. అంతేగాని స్ట్రైట్గా గీసేయకూడదు. ఎప్పుడు స్ట్రైట్గా గీస్తే మళ్ళీ మనకి పిక్చర్ వేరే విధంగా ఉంటుంది. అది ఎట్లా అయితే ఉందో అలా కర్వ్గా చేసుకోవాలి. ఇప్పుడు కాడలాగా ఉంది కదా, దానికి చేస్తున్నాను. దానికి కూడా ఇంకా హెచ్పిని యూజ్ చేస్తున్నాను. అక్కడ లైట్గానే ఉంది కాబట్టి జస్ట్ మనం హెచ్పి సరిపోతుంది. అది కూడా ఇటు సైడ్కి వాల్ ఉండడం వల్ల ఇటువైపుగా మనకి డార్క్ ఉంది, అటువైపు కొంచెం లైటింగ్ కనపడుతుంది మనకి. మళ్ళీ పైన డార్క్గా ఉంది, ఎందుకంటే మనకి సన్ లైట్ ఆపోజిట్ వైపుగా పడుతుంది. అందుకని మనకి మెయిన్గా మనము షేడింగ్ చేసేటప్పుడు చూసుకోవాల్సింది అది సన్లైట్ ఎటువైపు ఉంది, హైలైట్ ఎటువైపు ఉందో చూసుకోవాలి. ఇప్పుడు లోపల భాగం మనకు డార్క్గా ఉంటుంది కదా, అక్కడ నేను యెల్లో కలర్ స్టిక్కర్ ఉంటే 4B పెన్సిల్ యూజ్ చేస్తున్నానని. ఇక్కడ మనం కాడ పక్కగా గీస్తున్నాము. కాడ పక్కగా ఎప్పుడైనా మనకి లైట్ బ్లాక్ అవడం వల్ల మనకి డార్క్గా ఉంటుంది, అందుకని కాడ పక్కగా మనకి డార్క్గానే ఉంటుంది కాబట్టి డార్క్గా చేస్తున్నాను. ఇక్కడ మనకి మష్రూమ్ ఎటువైపుగా ఉందో అటువైపు కరువుగా చేసుకోవాలి షేడింగ్, అందుకనే పెన్సిల్ని నేను డైరెక్షన్స్ మారుస్తున్నాను. మనము ఇలా ఏదో ఒకటి ఇంట్లో కనిపించే వస్తువు తీసుకుని షేడింగ్ చేస్తూ ఉంటే మనకి ప్రాక్టీస్ అవుతుంది. స్లోగా మనము పోర్ట్రేట్స్, సీనరీస్ అలాగా పెద్ద పెద్ద కూడా మనం గీయచ్చు ఈజీగా. ముందు స్లోగా ప్రాక్టీస్ చేస్తే మనకి అలవాటు అవుతుంది.
నేను వీడియోని కూడా ఎక్కువ ఫాస్ట్ ఫార్వర్డ్ ఏం చేయలేదు, జస్ట్ మధ్యలో పెన్సిల్స్ చేంజ్ చేసేటప్పుడు కొంచెం కట్ చేసి రియల్ టైమే పెట్టాను నేను, ఈజీగా అర్థం అవ్వడం కోసం. థిక్ కలర్ పెన్సిల్ యూజ్ చేయాల్సిన చోట 5B 4B వరకు యూజ్ చేయండి బిగినర్స్ ఎవరైనా మొదలు పెట్టేటప్పుడు. అంతకన్నా థిక్ కూడా వేయవచ్చు, కానీ మనం యూజ్ చేసేది దాన్ని బట్టి కూడా ఉంటుంది, జాగ్రత్తగా యూజ్ చేయాలి. ముందుగా మొదలు పెట్టేటప్పుడు 4B 5B వరకు యూజ్ చేయండి. ఈవెన్ ఇప్పుడు నేను షేడింగ్ చేస్తున్నాను కదా, షేడింగ్ చేసేటప్పుడు కూడా మష్రూమ్ ఎటువైపు అయితే ఉందో అలా కరువులాగా చేసుకుంటూ వెళ్ళాలి మనము. జస్ట్ స్ట్రైట్గా చేయొద్దు షేడింగ్ చేసేటప్పుడు కూడా, మధ్య మధ్యలో మచ్చల్లాగా ఉంటాయి కదా, అందుకని ఆ స్కార్స్ లాగా గీస్తున్నాను నేను. ఇక్కడ బీ తీసుకున్నాం మనము, మనకి అక్కడ చుట్టూ బ్లాక్గా ఉంది కదా, దాన్ని అంచమ్మట చేసుకుని తర్వాత స్టంప్ పెట్టి బ్లెండ్ చేసుకుందాము. ముందుగా మనకి ఇక్కడ స్టంప్ లేని వాళ్ళు మనం జాన్సన్ బడ్ అయినా తీసుకొని చేసుకోవచ్చు. మనకి అక్కడ కొంచెం జిగ్జాగ్ లాగా ఉంది కదా, అక్కడ పైన మనం థిక్ కలర్ వేసుకుందాము. మనం థిక్ కలర్ వేసుకుంటున్నామంటే అక్కడ లైటింగ్ లేదని కదా, అందుకని మనం ఎక్కువ థిక్ వేసుకుంటున్నాము. అలాగా ఇప్పుడు మనం పక్కన ఫోటోలో ఇచ్చాను కదా, థిక్ కలర్ వేయడం వలన మనకి అక్కడ కొంచెం లోపలికిగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఎక్కడైతే థిక్ కలర్ ఉంటుందో అక్కడ మనకి అలాగ డార్క్గా ఉన్న చోట అలా మనకి వేరియేషన్ తెలుస్తూ ఉంటుంది, డార్క్ పెన్సిల్స్కి లైట్ పెన్సిల్స్కి అలాగా. ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా లైట్గా స్లాంటింగ్గా పట్టుకుని చేయండి. జస్ట్ ఇక్కడ నేను ప్రెజర్ ఎక్కువ ఏమి ఇవ్వట్లేదు, మనం అంచు దగ్గర కొంచెం నేను స్లోగానే వేస్తున్నాను. డార్క్గా అయ్యే కొద్దీ మనకి స్లోగా కొంచెం కొంచెం చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి, చిన్న చిన్న చేంజెస్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు లైట్గా పైకి అంటున్నట్టుగా అంటున్నాను పేపర్కి. ఇప్పుడు దాన్ని మనం ఇప్పుడు 4B యూస్ చేస్తున్నాను, ఎల్లో కలర్ అండ్ ఎల్లో కలర్కి రెడ్ 4B, రెడ్ ఏమో 5B చెప్పాను కదా. జస్ట్ మనం లైట్గా స్టంప్ పెట్టి పైకి అనుకున్నాము. మధ్య మధ్యలో థిక్ లైన్స్ ఉంటాయి, మళ్ళీ చుట్టూ అంతా మనకి లైట్గా ఉంటుంది. అలాగా థిక్ లైన్స్ ఏమో డార్క్ పెన్సిల్స్తో గీస్తున్నాను. మనము ఇలాగ రోజు ప్రాక్టీస్ ఏదో ఒక వస్తువు పెట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్లోగా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఇలాగ అవుట్లైన్ చేతైనా వేసుకోవచ్చు, లేదంటే అలవాటు అయ్యే వరకు గ్రిడ్ అయినా వేసుకోవచ్చు. చాలామందికి గ్రిడ్ వేస్తే తప్పు కదా అనిపిస్తుంది, అలా ఏముండదు. మనం ఎలాగైతే అలవాటు అట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్లోగా మనకి గ్రిడ్ నుంచి మళ్ళీ మామూలుగా ఫ్రీ హ్యాండ్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అక్కడ ఎక్కువ లైటింగ్ పడుతుంది, ఇది పై సైడ్ కూడా అలాగే సర్కిల్గా వేసుకోవడం కోసం నేను కొంచెం పేపర్ని అడ్డంగా తిప్పి వేస్తున్నాను వీలుగా ఉండడం కోసం. దగ్గరగా పట్టుకున్నా కానీ లైటింగ్ ప్రెజర్ మట్టుకి ఎక్కువ ఇవ్వద్దు. నేను పెన్సిల్ చేంజ్ చేసేటప్పుడు కూడా ఎవ్రీ టైం చూపిస్తున్నాను, ఎందుకంటే నేర్చుకునే వాళ్ళకి ఎక్కడ ఏ పెన్సిల్ వాడాలనేది అసలు పెద్ద డౌట్గా ఉంటుంది. మోస్ట్లీ మనకి లైట్గా ఉన్న చోట హెచ్ వాడచ్చు, మీడియంగా ఉన్న చోట మీడియం టోన్ ఉన్న చోట B 2B వరకు వెళ్ళొచ్చు ఎక్కువ ప్రజలకుండా. ఇలా బాగా థిక్గా ఇప్పుడు మష్రూమ్ లోపలికి గీసాం కదా, మనం అలా థిక్గా ఉన్న చోట 4B 5B కూడా వెళ్ళొచ్చు.
ఈవెన్ షేడింగ్ చేసేటప్పుడు కూడా అట్లాగా క్రాస్గా మనము కర్వీగా గీసుకోవాలి షేడ్ కూడా పైకి గీసేటప్పుడు. ఏవైనా సరే అంతే, మన ఏవైనా అంటే టొమాటోస్ కానీ ఇలాగా ఇప్పుడు పంకిన్ కానీ వాటర్మిలాన్ కానీ అవి ఎటువైపుగా కరువుగా ఉంటాయో ఆ విధంగానే మనము షేడ్ చేసుకోవాలి. స్ట్రైట్ లైన్స్గా గీసేయకూడదు, దానంగా నిదానంగానే గీసుకోవాలి. బరాబరా గీసేస్తే మనకి అంతగా రావదు, నిదానంగా పేషెన్స్గా గీసుకోవాలి, ఎక్కువ ఓపిక ఉండాలి. మధ్య మధ్యలో డాట్స్ లాగా ఉంటుంది కదా మనం మషరూమ్ అబ్జర్వ్ చేస్తే, అందుకని అలాగ డాట్లు లాగా పెడుతున్నాను. జస్ట్ హైలైట్ వచ్చే దగ్గర కొంచెం ఎక్కువ కనిపించేటట్టుగా మనం ఆ గ్రాఫైట్ని రిమూవ్ చేయొచ్చు. ఇది నీడెడ్ ఎరైజర్, లేకపోయినా ప్రాబ్లం లేదు. మన నార్మల్ నాన్ డస్ట్ ఎరైజర్ అయిన జస్ట్ అద్ది తీస్తే సరిపోతుంది, ఎక్కువ రబ్ లాగా చేయకుండా జస్ట్ అద్ది టచ్ చేసి తీస్తే సరిపోతుంది. షాడో కూడా తీసుకుందాము. అది ఇప్పుడు షాడో వేయడం వల్ల మనకి కొంచెం వంపుగా వాలి ఇలా ఉందా అన్నట్టుగా కనిపిస్తుంది కదా. పైన ఇచ్చిన పిక్చర్ కూడా నేను గీసిన పిక్చరే, సేమ్ ఇదే పిక్చర్. దాన్ని నేను ఫోటో స్కాన్ తీసి అక్కడ పెట్టాను. జస్ట్ వీడియో మనకి నార్మల్ పేపర్ యూస్ చేశాను. జస్ట్ మనం నేనేమీ స్మూత్ పేపర్ వాడలేదు, జస్ట్ నార్మల్ A4 షీటే తీసుకున్నాను. ప్రాక్టీస్ చేసేటప్పుడు నార్మల్ పేపర్స్ సరిపోతాయి. దగ్గరగా మనకి ఎక్కువ డార్క్ ఉంటుంది. స్లోగానే వేయండి, ఎక్కువ ప్రెజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 2-3 లేయర్స్ వేస్తే సరిపోతుంది దగ్గరగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా డ్రాయింగ్ నేర్చుకునే వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.